ఏమంటివి గోపాల కృష్ణ
ఎన్నది కన్నది చాలా విచిత్రముగా ఉన్నది. చేయవలసిన ఘనకార్యమంతయు చేసిదివి. కడకు కురుక్షేత్ర సంగ్రామమును కన్నులకు కట్టినట్లు చిత్రించి చూపించిదివి. కడకు నన్ను దూతక పంపిరని వాపోవచ్చుంటి. ఏమి రాజనీతిజ్ఞత! అవునులే, రామవు రాజకీయ నాయకులకు ఆద్యుడవు ఆరాధ్యుడవు కూడా నీవే. ఏమి బాబా, వాని మీసము నీవు, నీ మీసము వారు మెలిపెట్టుచుంటిరా? అవునులే, మీసమున్న వానికి తెలియను ఆ మెలిపెట్టుల్లోని ఉన్న క్రౌర్యమేమో. మీసములు లేని వాడవు, నీకేమి తెలియదు. క్రౌర్యమే కాదు, శౌర్యము కూడా కలదు. ఆనాడు నీ భీముడు అర్జునుడు చేసిన ఘనకార్యములను చెప్పి మమ్మల్ని భయపెట్టనిచ్చుచుంటివా. కామమోహితులైన ఎదురు మానవ దృష్టిని గోచరము కాదు కనుక ఆనాడు వారిని మేము జయింపలేకపోయితే అంతే కాని శక్తిహీనులమై కాదు. ఎంతయ్యా, పరమ నిష్ఠాగరిష్ఠుడైన జరాసంధకు తేన్మొచ్చి సముద్ర గర్భములో దాగుకున్న నీ పౌరుషమేమైనదయ్యా? పరమ నిష్ఠాగరిష్ఠుడైన జరాసంధకు తేన్మొచ్చి పొదునెనిమిది మారులు సముద్ర గర్భములో దాక్కున్న మహావీరుడవు నువ్వు. ఇక భీమార్జునులకు బ్రాహ్మణ వేషములు వేసి అర్ధరాత్రమున అపమాత్రమున కుక్క వంట ఇల్లు తొచ్చు తందపన అమ్మహాభక్తాత్రేశ్వరుని వంచించి యాచించి నిర్చించవలసిన దుర్గతి ఏలపట్టినదయ్యా భగవంతుడు అయిన నీకు, బలవంతుడైన భీమార్జునులకు. నీవొక భగవంతుడవు, వారొక భక్తులు. అధమజాతి స్త్రీ పరిత్యక్త మరిణాంబర దారుణ అవిచ్ఛిన్న తమంబుడవు నీవు భగవంతుడవా? సంతత సామంత రాజన్యొత్త మంగ సంశోభిత దివ్య రత్న ప్రభా పరిపాతితాంగ్రీయులందరూ నేను సామాన్యుడనా? నిరంతర గోపాలన ధురీనుడవు నీవు. అనేక శత సహస్ర గోపాలక పురపాలన దురంధర భూపాలక పాలకుడను నేను. ఇప్పుడేమనేదు, భగవంతుడు నీవా నేనా? నే నా విష్ణువు పృథ్వీపద న్యాయానుసారముగా చక్రవర్తి నగ నాకన్న ఈ మానవ లోకములకు వేరు భగవంతుడే లేడు. నా శాసనము కన్నా వేరు శాసనమే లేదు. ఈ మాట లేదా? భరత ఖండమున పాలింప నేనుండవలే లేక పాండవులుండవలే. అంతేగాని వాడి సూది మన మోపిన నేల కూడనే నీయ నోపన పాండవులకు. ఇది నిక్కము నిక్కము నిక్కము. రక్తపాతములందరూ దుర్యోధనుడు రణములేక రాజ్యం ఇయ్యడు. ఇట్టి నిరుద్ధములకు ద్వంద్వ యుద్ధమే పరిష్కారం అని చెప్పి పాండవ పక్షముల నుండి అర్జునుడిని నిలబెట్టిన కౌరవులలో ఏ ఒక్కరిని నిలిపినా వారిరువురు చేయు ద్వంద్వ యుద్ధములో ఎవరు జయించురు ఆ పక్షం వారికి రాజ్యము ఇవ్వచ్చునని చెప్పినాను. ఇట్టివి ఎన్ని చెప్పినను చెవిటికి శంఖూదినట్లు రోగికి ప్రత్యాహారం రుచిపోనట్లు మా హితవచనములు వ్యర్థములైనట్టు. కురుక్షేత్ర ఘోర సంగ్రామమున సుతహిత సోదర బంధు సహితముగా సుయోధనుడు నశించుట సత్యము. సుయోధనుడు పాండవుల అస్త్రశస్త్రముల చేత నశించడు, తనలో ఉన్న ఈర్ష్యాద్వేషముల చేతనే నశిస్తాడు. ఇది అతనికే కాదు, వారి పట్ల సత్యమగును. అందులోకే సభాసదు
నా చిన్నతనమునా పన్నెండేళ్ల తిరుతప్రాయమున రేపల్లెలో గోపికా స్త్రీలు కూడా నన్ను ఇట్లే బంధింపలేచి. ఏమది బావా, పరివీర భయంకరుడైన కర్ణ సుయోధనుడు నీ కంటికి గోపి కడవలే తాను పెంచుతున్నారా? ఆయన నీ చర్మ చక్షువులకేదో లోపం ఏర్పడింది బావా. రాజవైద్యుని పంపించను, చికిత్స చేయించుకును. పురోగమనమే గాని తిరోగమనమెలుందని జగత్ చరిత్ర కాడను. నీ ఆగమనమే నేత్రాలుంటే గాని నేను ఎవరినో తెలుసు. ప్రసాదింపు సహాసరి